మీరు ఏవైతే హామీలు ఇచ్చారో హామీలు అడుగుతున్నారు. మీరు మద్యపాన నిషేధం అన్నారు, చేయలేదు. అలాగే వీళ్ళు అంగన్వాడీ వాళ్ళు అండి, వీళ్ళు పిల్లలకి ఎంతో కేర్ గా చూసుకొని చిన్నప్పుడు వాళ్ళు విధి విధానాలు అంతా వాళ్ళు పరిపాలనిస్తూ మిమ్మల్ని అడిగి మిమ్మేంట్లో మీరు చేయలేదే, మళ్ళీ రాష్ట్రానికి ఒక 5 సంవత్సరాలు నేను సీఎం అయిపోతాను, నాకు 1Y0 170 అని ఇలాంటి గొప్పలు చెప్పుకుంటా ముఖ్యమంత్రి, నువ్వు ప్రస్తుతానికి ఉన్న సమస్య మీద నువ్వు క్లారిటీ ఇవ్వలేకపోతున్నావు. వాళ్ళకి క్లిక్ చేయకుండా పైపంచి వాళ్ళ మీద ఎస్మా ప్రయోగించి వాళ్ళు సర్వనాశం చేసి వాళ్ళ జీవితాన్ని రోడ్డు గిరుస్తున్నావు అంటే నువ్వు రాష్ట్ర ముఖ్యమంత్రి అనుకోవాలా? ఒక నియంత పరిపాలన చేస్తున్నావు అనుకోవాలా? ఏ సంకేతాలు ఇస్తున్నావు? నేను నియంత నేను ఎవరు ఏం చేయలేడు, నా చేతిలో పవర్ ఉంది, ఏదైనా చేయగలను, నేను ఆడింది ఆట, నేను పాడిందే పాట. ఎమ్మెల్యేలు కానీ మినిస్టర్లు కానీ ఎమ్మెల్సీలు కానీ నేను కూర్చోమంటే కూర్చుంటారు, లెగమంటే లెగుస్తారు, ఎవరినైనా ఉంచుతాను, ఎవరినైనా పీకుతాను, నేను మటుకి కుర్చీలోనే కూర్చుంటాను అనే ధోరణిలో రాష్ట్ర ముఖ్యమంత్రి ఉన్నారు తప్ప ప్రజలకు ఏమైనా మంచి చేద్దామని చెప్పి ఏమీ లేదు. కనీసం ఆ యొక్క అంగన్వాడీ యొక్క ఈ యొక్క లీడర్లు కానీ వాళ్ళ యొక్క టీచర్లు ఎవరినైనా పిలిపించి మాట్లాడి వాళ్ళతో కనీసం చర్చలో సంప్రదించాలని ముఖ్యమంత్రి, ఏమీ లేదు. ఏమనంటే నేను తాడేపల్లిలో కూర్చున్నాను, బటన్ నొక్కేస్తున్నాను, డబ్బులు పడిపోతున్నాయి, ఏం చేసేస్తాను ఏం చేస్తాను గొప్పలు చెప్పుకున్నాడు తప్ప ప్రజల్ని, ఉద్యోగస్తుల్ని, ఆడపిల్లల్ని, రైతుల్ని గాలి కుదిలేసి ఈరోజు ముఖ్యమంత్రి గారు తిరుగుతున్నారు. మళ్ళీ పైపొచ్చాయని చెప్తా ఉంటాడు, నేను అది చేసేస్తాను ఇది చేసేస్తాను రానున్న ప్రభుత్వం మాదని చెప్పేసి ఈయనకి పతనం స్టార్ట్ అయిపోయింది. ములుగుపోయిన నావకి ఇలాగే ఉంటుందండి. మనం చూస్తుంటాం పల్లెటూరులోని రకరకాలుగా వీళ్ళకి చిన్న చిన్న సంకేతాలు చెప్తుంటే, అమ్మో ఈరోజు చుట్టి చుట్టాలు వస్తారో లేకపోతే రేపు తుఫాన్ వస్తారో, లేదు వీధిలో ఎవడో చచ్చిపోతున్నాడు, వీధిలో కుక్కరుస్తున్నాడు కాకరుస్తుందని చెప్పినట్టు వీళ్ళకి మొదటి పతనం ఒక ఆడపిల్ల ఉసురు ఈరోజు జగన్మోహన్ రెడ్డికి స్టార్టింగ్లోనే తగులుతుంది. ఇంతమంది వేల మంది వీళ్ళు కార్మికుల టీచర్స్ అందరూ కలిపి రోడ్డును పడుతుంటే ఈయన బాధ అని కనిపించట్లేదండి. ఈయన చెప్తాడు మళ్ళీ ఈయన మాట్లాడతాడు, నేను నిజాం ఇది పోరండి, రాష్ట్రానికి ఎంత చేశానో అంత చేశాను చెప్పి సర్వనాశనం చేసి రాష్ట్ర ఎకానమీకి దెబ్బతీసింది ఎవరు అన్నట్టే మన రాష్ట్ర ముఖ్యమంత్రి. ప్రజల్ని గాలి కుదిలేశాడు, రైతులు గాలి కుదిలేశాడు, ఉద్యోగస్తులు గాలి కుదిలేశాడు, చదువుకున్న ఉద్యోగ విద్యార్థులందరూ ఉద్యోగాలు పక్క రాష్ట్రాలు పారిపోయి తయారు చేసిన వ్యక్తి రాష్ట్ర ముఖ్యమంత్రి. వీళ్ళ ఎలా ఏ ముఖం పట్టుకొని మళ్ళీ 2024 ఎలక్షన్కి వెళ్తారు, ఏ ముఖం పట్టుకొని జనాల దగ్గర ఓట్లు అడగడానికి వెళ్తారు, చెప్పులు తీసుకొడతారు ఈ నాయకులు కానీ వీళ్ళ కానీ జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు ఎలక్షన్ దూరకు వచ్చి ఓట్లు అడుగుతారో చెప్తాం బుద్ధి చూపిద్దాం చూస్తున్నారు. వీళ్ళకి పక్కా బుద్ధి చెప్తాం కదా 2024లో ఈ ప్రభావం అంతా కనిపించి వీళ్ళు పక్క చిత్తు చిత్తుగా డిపాజిట్ లేకుండా ఓడిపోవడానికే వీళ్ళు చేస్తున్నాం. పోయే కాలం దగ్గర అయ్యి పనులు తప్ప ఇలాంటి పాప పనుల 10 మంది పాఠాలు చెప్పి చిన్నపిల్లలు కేర్ చేసుకున్న వాళ్ళని ఇలా రోడ్లు పడేసింది కాకుండా ఇలా కనీసం వాళ్ళు సంప్రదించకుండా ఎస్మో ప్రయోగించి ఇలా జీవితాలు నాశనం చేస్తా ఉసురు జగన్మోహన్ రెడ్డి తగలదా? మామూలుగా తగలు చెప్తున్నా కదా. ఈయన సర్వనాశనం అయిపోవడానికి ఇలాంటి పిచ్చి పనులు అన్ని చేస్తున్నాడు. నేను సైకోని, నేను ఒక నియంతని, నేను పెట్ట నేను ఒక తుగ్లకిని అన్న ధోరణిలోనే వెళ్తున్నాడు. రాష్ట్రంలో కానీ దేశంలో కానీ మిగతా దేశ రాష్ట్ర ముఖ్యమంత్రులు కానీ మిగతా నాయకులు కానీ జగన్మోహన్ రెడ్డి కోసం ముఖ్యమంత్రి వేలేసుకొని ఇంత ఘోరమైన పరిపాలన మీ ఎక్కడ మీ ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పుకునే స్థితి. ఇప్పుడు ఆల్రెడీ ఆల్రెడీ ముఖ శ్రీనివాస్ గారు ఆల్రెడీ జనసేన సపోర్ట్ ఇచ్చింది, అలాగే ఇన్ఫ్యాక్ట్ చాలా సందర్భాల్లో మీ నాయకుడు మీ అధ్యక్షుడు వీళ్ళతో ఇంటరాక్ట్ అవ్వడం కూడా జరిగింది. అంటే వీళ్ళకి సంఘీభావం చెప్పారు, సంఘీభావం చెప్పడంతో పాటు వాళ్ళకి కావాల్సిన సపోర్టింగ్ మెజర్స్ కూడా జనసేన తీసుకుంది కదా. ఇప్పుడు ఇప్పుడు ఈ సమయంలో ఎస్మా సమయంలో వారిని అరెస్ట్ చేసే పరిస్థితి వస్తే ఉద్రిక్త వాతావరణం ఏర్పడుతుంది, ఎందుకంటే అత్యవసర సర్వీసుల చట్టం కింద వాళ్ళని అరెస్ట్ చేయడం అనేది దారుణం. మా పోరాటాలు చాలా మా పోరాటాలు చాలా ఘోరంగా ఉంటాయి. జనసేన న్యాయం జరిగేటట్టుగా మా పోరాడుతాం. నేను చెప్తున్నా కదా జగన్మోహన్ రెడ్డి అవినీతిని ఇప్పుడు వరకు ఎనగతాం, ఎక్కడెక్కడ బద్దతల్లో జీవిస్తున్నాం. ప్రజలకు ఆల్రెడీ అర్థమైపోయింది 2024లో ఈయన ఇంటికి పంపడానికే జనాలు చూస్తున్నారు. ఈ రోజు ఆ రోడ్డున పడిపోయిన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఈ అమాయక పేద ఆడ పిల్లలకు మేము గుండాడిదాటలో జనసేన కానీ టీడీపీ కానీ మాదొక్కటే ఒక బలహీనుడికి కానీ ఒక పేదవాడికి కానీ ఒక ఆడపిల్లకి కానీ అన్యాయం జరిగితే అక్కడ జనసేన జెండా ఎగురుతుందని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు తెలుసుకోవాలా? మేము చెప్తున్నాం ఇలాంటి తప్పుడు పనులు ఇప్పటికైనా మానుకొని వాళ్ళకి ఏదైతే నువ్వు హామీలు ఇచ్చావో హామీలు నెరవేర్చకపోతే మేము చాలా సీరియస్ గా ఉధృతంగా ఇంకా రానున్న కాలంలో నీ ఎలక్షన్ ముందు నీ జాతకాన్ని నడి రోడ్డు మీద ఇప్పే అవకాశాల దిశగా మేము ముందుకు పోరాటాలు తీసుకుంటాం. మళ్ళీ మళ్ళీ మీ దగ్గరకు వస్తాను శ్రీనివాస్ గారు, శ్రీనివాస్ గారు మళ్ళీ మీ దగ్గరకు వస్తాం. మనతో పాటు టీడీపీ అధికార ప్రతినిధి ఉప్పలపాటి శ్రీనివాస్ చౌదరి గారు జానారు. శ్రీనివాస్ చౌదరి గారు నమస్తే అండి. ఎస్మాకి ఎస్మా ప్రయోగించడాన్ని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఇప్పటికే చాలా తీవ్రంగా నిరసించారు. ఆయన
ఒక మీరు చూసా ఉంటారు ఆయన అన్న మాటలు, మళ్ళీ నేను ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ క్రమంలో తెలుగుదేశం పార్టీ ఎలాంటి సపోర్ట్ ఇవ్వబోతోంది? ఎందుకంటే వాళ్ళని అరెస్ట్ చేసేదాకా వెళ్ళిందంటే ఇవాళ మీరు ఒక విపక్షంగా వాళ్ళ అరెస్టులు కాకుండా అడ్డుపడాల్సిన అవసరం కూడా మీ మీద ఉంది. ఎందుకంటే మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకోవడానికి ఇన్నాళ్ళు చాన్నాళ్ళు మీరు యూఆర్ అవే ఫ్రమ్ ప్రధానమైన జీవన స్రవంతికి మీరు చాలా దూరంగా ఉన్నారు. పోరాటాలన్నీ ఇప్పటివరకు జనసేన చేసుకుంటూ వచ్చింది. ఈసారి కూడా జనసేన భుజం నుంచే తుపాకీ పేలుస్తారా? మీరు నేరుగా వెళ్ళి వారి అరెస్ట్ని అడ్డుకునే అవకాశం ఉందా? వసయాన్ గారు, మొదట మీకు అలాగే 99 టీవీ ప్రేక్షకులకి, జనసేన నేత శ్రీనివాస్ గారికి, అలాగే అడ్మినిస్టర్ కోటేశ్వరరావు గారికి, వైఎస్ఆర్సీపీ మంత్రి గారికి నా తరఫున తెలుగుదేశం పార్టీ తరఫున మొదటి నమస్కారాలు, మొదటి శుభాకాంక్షలు. రాష్ట్రంలో మహిళలు, దాదాపు అంగన్వాడీ వర్కర్స్ 130,000 మంది పై చిలుకు ఒక 25-26 రోజులుగా రోడ్ల మీద నిలబడి